ఆలగడ్డ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 5 మండలాల్లో ఉన్నటువంటి 19 ప్రభుత్వ మద్యం దుకాణాల కొరకు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకొంటకు ఇక ఒక్క రోజే గడువు ఉందని ఆసక్తి గలవారు శుక్రవారం సాయంత్రం 7 గంటల లోపల తమ దరఖాస్తులను ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో తమ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్లో వచ్చి అందజేయవచ్చని ఆలగడ్డ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఏ కృష్ణమూర్తి గురువారం సాయంత్రం మీడియా ముఖంగా తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 19 దుకాణాలకు గాను ఇప్పటి వరకు 264 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా ఆసక్తి కలవారు రేపు సాయంత్రం 7 గంటల లోపు తమ కార్యాలయం వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని మీడియా ముఖంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు సరస్వతి శ్రీనివాసులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వారు ఇచ్చిన గడువు సగం బియ్యంతో అయిపోయిన సందర్భంగా ఈరోజు ఆ స్టేషన్లో 264 ఈరోజు ఆఫ్లైన్ ఆన్లైన్ కలిపి 264 అప్లికేషన్ వచ్చాయండి. వాటి సంబంధించి వివరాలు ఏం జరుగుతుంది అన్ని ఎక్కడ వస్తాయి ఆన్లైన్లో. రెండోది ఇంకా ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు లైసెన్సీల కోసం వచ్చేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా స్టేషన్కి వస్తే వాటికి సంబంధించి ఇక్కడ మా దగ్గర సిస్టమ్ ద్వారా హాల్ టికెట్ సిస్టమ్ ఉంది. దానికి సంబంధించి 2 లక్షలు తీసుకొని వస్తే నాన్ రీఫండ్ కూడా దాన్ని వేసుకొని వాళ్ళ వివరాలు నమోదు చేసి వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చి చేస్తామండి. ఈ సందర్భంగా చెప్పడం ఏమంటే ఇంకా చాలామంది వస్తామని మాకు ఇంటర్నెట్ ఇంతవరకు ఎవరు రాలేదు. రేపటి రోజున ఉదయం 8 గంటలుంటే అంటే ఇంకా అర్లీగా స్టార్ట్ అవుతుంది. ఉదయం 6 గంటలుంటే మేము స్టార్ట్ చేస్తాం. ఎవరన్నా ఆసక్తి గల వాళ్ళు ఉంటే మా స్టేషన్లో వచ్చి వాళ్ళ వివరంతో పాటు 2 లక్షల డిడి కానీ లేకపోతే చలానా కట్టి బ్యాంకులో తీసుకున్నట్లయితే మేము వాళ్ళకి మాకు ఉన్నంత వరకు తొందరగా వాళ్ళకు హాల్ టికెట్లు ఇప్పించేస్తామండి. వీటి గురించి పబ్లిక్ మీ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నానండి. ఇందులో మండల్స్ 4-5 మండల్స్ కూడా అన్ని చోట్ల మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని షాపులు ఉన్నాయి, ఎంత వాటి రుసుము, తర్వాత దానికి ఏమేమి రికార్డ్స్ కావాలా, వాటి వివరాలు అన్నీ తెలిపి అక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్కి తెలియజేశాము. ఆసక్తి గల వారు ఎవరైనా కానీ రేపు ఉదయమే ఆర్లగడ్డ ప్రొడ్యూసర్కు ఆ డీడీలతో పాటు వాళ్ళు తెలిపిన ఐడి కార్డు, ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో, వాళ్ళ సెల్ నెంబరు, వారు ఎవరైతే ఇక్కడ అప్లై ఉంటారో వాళ్ళు వస్తే వాళ్ళకు కోరుకున్న విధంగా తొందరగా కంప్లీట్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి హాల్ టికెట్లు ఇప్పిస్తామని తెలియపడుతుంది. ఇది మీ పత్రికా మీ ద్వారా పబ్లిక్ తెలియాలని మా అంటున్నాం.